మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పర్యటించారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు ఫైన్ విధించి నోటీసులు ఇచ్చారు. నూతన మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం రామాయంపేట మున్సిపాలిటీలో ప్రభుత్వం నియమించిన టౌన్ ప్లానింగ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ టీమ్ లీడర్ తహసీల్దార్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పర్యటించారు. అనుమతి లేని నూతన భవనాలు, కమర్షియల్ భవనాలకు 25% పెనల్టీ వేశారు. అనుమతి లేని భవనాలు, షాపులను ప్రభుత్వ ఆదేశాల మేరకు కూల్చివేస్తామని యజమానులకు నోటీసులు ఇచ్చారు. ప్రతి వారం యాక్షన్ కమిటీ టీం పట్టణంలోని 12వ వార్డులో పర్యటిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమిషనర్ జి శ్రీనివాసన్, ఆర్ఎండ్బి ఏఈ విజయసారథి, మున్సిపల్ ఏఈ భిక్షపతి, ఫైర్ అధికారి అనిల్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి దేవరాజు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ అధికారి కాలేరు ప్రసాదరావు, విఆర్ఓ ప్రకాష్ పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఫోర్స్ టీమ్ పిఎస్ పాస్ అయితే వెబ్సైట్ వచ్చిందో దాని అనుగుణంగా చట్టం ఏదైతే రూపొందించిందో దానికి మన తహసీల్దార్ గారు టీంతో వారి వెంబడి మేము కూడా మున్సిపల్ కమిషనర్ నేను, ఆర్ఎన్బిఐ గారు, మున్సిపల్ టీపీఎస్ గారు, అలాగే మున్సిపల్ ఏఈ గారు, ఫైర్ ఆఫీసర్ గారు సంబంధిత టీంతో మొత్తం ఇక్కడ కొన్ని మా మున్సిపల్ సిబ్బంది ద్వారా మున్సిపల్ చట్టం ప్రకారము ప్రతి మున్సిపల్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనల ప్రకారం మాత్రమే నిర్మాణం, ఇల్లు నిర్మాణం చేపట్టుకోవాలి. ఆ ఇంటికి సంబంధించిన నిర్మాణం మొదలు అక్కడ లైసెన్స్ టౌన్ ప్లానర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకోవడం, ప్లాన్ అప్లై చేసుకోవడం ఉంటుంది. మినిమం 30 ఫీట్ రోడ్ ఉండాలి, ప్రతి ఇంటికి కూడా 30 ఫీట్ రోడ్ అనేది మినిమం ఉండాలి. అంతకంటే తక్కువ అయితే ఆ రోడ్ తక్కువ ఉంటే వాళ్ళ ప్లాట్లో మాత్రం వాళ్ళు అది మైనస్ అయితే ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రామాయపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 18 ఇల్లీగల్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము నిన్న దీంట్లో ఒకటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని రాబోయే కాలంలో దీన్ని యాక్షన్ ప్లాన్ ఏం చేసుకున్నాం అనేది నిన్న డిస్కస్ చేసుకున్నాము.